బంగ్లాదేశ్లో చివరికి న్యాయమూర్తులకి వ్యతిరేక ఉద్యమం ప్రారంభమయ్యేటప్పటికి రాజీనామాల పరమైంది. ఇటీవల షేక్ హసీనా ప్రభుత్వం తొలగించిన తర్వాత ఈరోజు బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఉదయదుల్ హసన్తో సహా అందరు న్యాయమూర్తులు రాజీనామా చేయాలని విద్యార్థి నిరసనకారులు డిమాండ్ చేయడం ప్రారంభించడంతో 65 ఏళ్ల న్యాయమూర్తి హసన్ తీవ్ర నిరసన మధ్య రాజీనామా చేశారు. వందలాది మంది ప్రదర్శనకారులు సుప్రీంకోర్టును చుట్టుముట్టి ప్రధాన న్యాయమూర్తి హసన్తో సహా అప్లైడ్ డివిజన్ న్యాయమూర్తులందరూ మధ్యాహ్నం 1 గంటలోగా పదవి విరమణ చేయాలని అల్టిమేటం జారీ చేయడంతో ప్రధాన న్యాయమూర్తి హసన్ న్యాయ వ్యవస్థ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి హసన్ ఫుల్ కోర్టు మీటింగ్కి పిలవడంతో గొడవ రేగి షేక్ హసీనాకు అనుకూలంగా న్యాయమూర్తులు కుట్ర పన్నారని నిరసనకారులు ఆరోపించి సుప్రీంకోర్టు చుట్టుముట్టారు. ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేసినా ఇంకా ఉద్రిక్తలు తగ్గకపోవడంతో సుప్రీంకోర్టు దగ్గర సైన్యాన్ని మోహరించారు. ఇది వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటిది. జడ్జీలు ఉండరు, ప్రధానమంత్రి ఉండరు, ఒక గాలివాడు ఉంటాడు, వాడు శాంతితోత అంటాడు, వాడు ఏమీ చేయడు, జనాలు చచ్చిపోతున్నారు. విద్యార్థుల పేరుతో జరుగుతున్నటువంటి హింసాకాండ పరాకాష్ఠ అని చెప్పాలి.